మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు. రాష్ట్రంలో బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా అనేక వర్గాల ప్రజలు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ, ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన గాడి తప్పడం వల్ల అనేక వర్గాల ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఆశాలు, అంగన్వాడీలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లు, ఇలా పండగ పూట జీతాలు రాక కనీసం బట్టలు కూడా కొనుక్కోలేకపోతున్నారు. పండగ పూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. పైకేమో 1వ తారీఖే వేతనాలు ఇస్తున్నామని చెప్తున్నారు, కానీ అనేక మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ పోలీస్ సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి టీఏ కానీ సరెండర్ లీవ్ డబ్బులు 10 నెలల కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. 10 నెలల నుంచి పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవ్ డబ్బులు ఇవ్వడం లేదు. కనీసం ఈ పండగ పూట అయినా సరెండర్ లీవ్ డబ్బులు ఇస్తే పండగ జరుపుకుంటామని బయటకు చెప్పుకోలేక పోలీస్ సిబ్బంది లోపల కుమిలిపోతా ఉన్నారు. 10 నెలలైంది సరెండర్ లీవ్ డబ్బులు రాక. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్ పైసలు పోలీసులకు పెండింగ్లో ఉన్నాయి. ప్రతి నెల హోంగార్డుల వేతనాలు కూడా ఆలస్యంగా ఇస్తా ఉన్నారు. ఆర్పీలు, ముఖ్యంగా మున్సిపాలిటీల్లో పనిచేసే ఆర్పీలకు 4 నెలల నుంచి జీతాలు లేవు. గ్రామ సంఘాల్లో పనిచేసే వివోఏలకు, వాళ్ళంతా మహిళలు, ఆర్పీలైనా వివోఏలైనా వీళ్ళంతా మహిళలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ అతిపెద్ద పండుగ, మహిళలకు అత్యంత పెద్ద పండగ, మహిళలందరూ కూడా ఘనంగా జరుపుకునే పండగ. రాష్ట్రంలోని వివోఏలకు, ఆర్పీలకు 3-4 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హాస్టళ్లలో పనిచేసే కుక్స్ కానీ, కామాటీలు, వాళ్ళు కూడా మహిళలే ఉంటారు వంట వండేవాళ్ళు, వారికి కూడా 6-7 నెలల నుంచి వేతనాలు రావడం లేదు. మధ్యాహ్న భోజన కార్మికులు, 9వ-10వ తరగతికి వంట వండే మధ్యాహ్న భోజన కార్మికులకు 1 మార్చి నెల నుంచి కూడా వేతనాలు కానీ ఆ సరుకుల డబ్బులు రావడం లేదు. మార్చి నుంచి 9వ-10వ తరగతికి అన్నం పెట్టే మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు కానీ, కొడుగుడ్డు డబ్బులు కానీ, వంట సామానుకు సంబంధించిన డబ్బులు 1 మార్చి నెల నుంచి రాక ఆ మహిళా కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళంతా మహిళలే, మధ్యాహ్న భోజన కార్మికులైనా, హాస్టళ్లలో వంట వండే వాళ్ళైనా, ఆర్పీలైనా, వివోఏలైనా, ఆశాలైనా, అంగన్వాడీలైనా, ఈ చాలామంది కాంట్రాక్ట్ గెస్ట్ లెక్చరర్లైనా, ఏఎన్ఎంలకు, సెకండ్ ఏఎన్ఎంలకు కూడా జీతాలు పడతలేదు. గాంధీ, ఉస్మానియా లాంటి ఆసుపత్రుల్లో అవుట్సోర్సింగ్ సిబ్బందికి కూడా 3 నెలల నుంచి డబ్బులు రావడం లేదు. అంటే పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తం అయిపోయింది, పరిపాలన గాడి తప్పింది. పండగ పూట జీతాలు ఇవ్వకుండా ప్రజల ఉసురు పోసుకుంటున్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, పాపం ఆసరా పెన్షన్దారులకు కూడా ఈ నెల పెన్షనే రాలేదు. దసరా పండుగ ముంగట, బతుకమ్మ పండుగ ముంగట పెన్షన్ ఇయ్యరా? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 5 నెలల కాలానికి, ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం మనం ఇప్పుడు అక్టోబర్లో ఉన్నాం. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 5 నెలల కాలంలో 3 పెన్షన్లు వచ్చినాయి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఈ 5 నెలల కాలంలో
మూడు ఆసరా పెన్షన్లు మాత్రమే వచ్చాయి. ఈ ఐదు నెలల కాలంలో మూడే పెన్షన్లు వచ్చినాయి. అంటే దాదాపు రెండు పెన్షన్లు ఇప్పటికీ బాకీ పడ్డది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చెప్పిందేమో 4000 పెన్షన్ ఇస్తామని, కానీ ఇచ్చే 2000 కూడా సరిగా ఇవ్వకుండా గా పేదలు అంటే ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు, నేత గీత కార్మికులు, వీళ్ళకి ఇచ్చే ఆసరా పెన్షన్ కూడా ఇవ్వదా ప్రభుత్వం? ఒకవైపు ఏమో 150,000 కోట్లు ఖర్చు పెడతాం హైదరాబాద్ అభివృద్ధికి, మూసీ ప్రాజెక్టు మీద మూసీ సుందరీకరణకు 150,000 కోట్లు ఖర్చు పెడతాం అంటున్నారు, డబ్బులు చాలా ఉన్నాయంటున్నారు. మరి 150,000 కోట్లు ఖర్చు పెట్టే మీరు ఇంకా 2000 పెన్షన్ ఎందుకు ఇస్తలేరు? 4000 ఇస్తామని చెప్తుంది, 2000 కూడా ఇయ్యదా? 2000 పెన్షన్ కూడా ఇవ్వక ఆ వృత్తులు పాపం పండగ ఎట్లా చెప్పుకోవాలని నేను అడుగుతా ఉన్నా. పండగ పూట ఆసరా పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను సిద్దిపేటలో మా కార్యకర్తలను ఆ పెన్షన్ పొందేటోళ్ళని అడిగి చెప్తున్నా, ఎవరైతే పెన్షన్ తీసుకునే వృద్ధులు ఉంటారో, వితంతువులు ఉంటారో, ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో, వాళ్ళని అడిగి ఎన్రోలయ్యా మీకు పెన్షన్ రాక ఎప్పుడెప్పుడు వస్తుంది మీ పెన్షన్ అంటే వాళ్ళు చెప్తున్నారు. సిద్దిపేటలో వాళ్ళు చెప్తున్నారు మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 5 నెలల కాలంలో మాకు 3 పెన్షన్లు పడ్డాయి సార్, 2 పెన్షన్లు పడలేదు అని చెప్పి చెప్తున్నారు. అక్టోబర్లో ఉన్నాం కనుక ఇప్పుడు సెప్టెంబర్ది అక్టోబర్లో రావాలి పెన్షన్, అంతే కదా, ఆగస్టుది సెప్టెంబర్లో రావాలి. అట్లా చూసుకున్నప్పుడు ఈ 5 నెలల్లో 2 పెన్షన్లు రాలేదు. అక్టోబర్ది రావాలి, ఆగస్టుది రావాలి, 2 నెలల పెన్షన్లు ఆగస్ట్ సెప్టెంబర్ది కలిపితే ఆగస్టుది సెప్టెంబర్లో రావాలి, సెప్టెంబర్ది అక్టోబర్లో రావాలి. 5 నెలల కాలంలో 3 పడ్డాయి, 2 వల్లేదు. అంటే కనీసంగా వృద్ధుల మీద, వితంతువుల మీద కూడా ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదా అని అడుగుతా ఉన్నాను. ఇంత కఠిన హృదయమా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు కోతలు పెడితే ఈ వృద్ధులు, ఈ పేదల మీదనేనా మీ ప్రతాపం అని అడుగుతా ఉన్నా. బీడీ కార్మికులు కదా పాపం, రెక్కాడితే డొక్కాడని బీడీ కార్మికుల పెన్షన్ ఆపుతుంది మీరు? తప్పకుండా కలెక్టరేట్ వెళ్తే అక్కడ కలిసిన ఆశా వర్కర్లు మందుల పేర్లు కూడా చెప్తున్నారు. కడుపుల ఆయాసం అయితే తాగే గోలి, ఆ గోళీలు కానీ, బీపీ షుగర్ గోళీలు కానీ, చిన్న చిన్న మందులు కూడా దొరకడం లేదని బాధపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలలో పేదలకు మందులు ఇవ్వకుండా 150,000 కోట్లతో మూసీగడతాం అనబడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పేదలకు గోళీలకు పైసలు లేవని ఒకవైపు చెప్తూ మరొక వైపు 150,000 కోట్లతో మూసీగడతాం అంటారు సుందరీకరణ అంటున్నారు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు హాస్టళ్లలో మెస్సు బిల్లులు విడుదలగాక నీళ్ల చారుతో అన్నం తింటున్నారు, గొడ్డు కారంతో అన్నం తింటున్నారు. నీ ప్రాధాన్యత ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల కడుపు నిండా అన్నం పెట్టు నీ ప్రాధాన్యతనా? 150,000 కోట్లతో మూసీ సుందరీకరణ మీ ప్రాధాన్యతనా? ఏది మీ ప్రాధాన్యత? ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన పేదలకు మందులకు పైసలు లేకపోయాయి, ప్రభుత్వ హాస్టళ్లలో అన్నానికి పైసలు లేవన పడుతుంది, 150,000 కోట్లతో సుందరీకరణ అనబడుతుంది, ఏది నీ ప్రాధాన్యత? అలా పదవికాలం అయిపోయింది, వాళ్ళు దిగిపోయిండు, ఇంకా జీతం పడలే, గాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత ఆనరోరియం అది 5,000 6,000 ఉంటుంది పాపం, వాళ్ళ బిల్లులు ఇవ్వకపోతుంది, ఆనరోరియం కూడా ఇవ్వకపోతుంది. గ్రామ పంచాయతీలన్నీ కలదప్పినాయి, బుగ్గలయ్యని కూడా పైసలు లేవు, పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయారు. కాంగ్రెస్ పాలనలో ఈ రాష్ట్రంలోని పంచాయతీ సెక్రటరీలందరూ కూడా అప్పుల పాలైపోయారు.